అందరికి ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. నేనైతే పాదాలు వేస్తున్నాను, ఇంకా ఎందుకు, ఇంట్లోనే చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా, పాదాలు వేపిస్తామనేసి బవిన్తోనే వేపిస్తున్నాను. నేనైతే మైదా పిండిలో వాటర్ వేసి కలిపేశాను అనమాట, అది కొంచెం జారుతున్నట్టుంది బవిన్ నడుస్తుంటే, అందుకోసం అనేసి ఇంకా మేము పట్టుకొని వేపిస్తున్నాము. ఇంకా అలా బవిన్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట పూజ గది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాను, అందుకోసం అనేసి పూజ గది దగ్గరికి అయితే పిలుచుకెళ్తున్నాము. చూడండి ఇప్పుడు ఎలా దండం పెట్టుకుంటాడు, భక్తి చాలానే ఉంది భవినికి కూడా. ఇంకా అలా దండం పెట్టేసుకున్నాడు అనమాట. ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నానన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. కృష్ణాష్టమి షాపింగ్ కని బయటకు వెళ్ళిన రోజు చిన్ని కృష్ణ ఉంది, ఐడల్ అయితే ఒకటి తెచ్చుకున్నాను, ఇంట్లో అన్ని ఫొటోసే ఉన్నాయి కదా, ఐడల్స్ అయితే ఒకటి కూడా లేవనేసి ఇంకా తెచ్చుకున్నాను అనమాట, ఎలాగో పూజ చేసుకుందాం అనేసి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చింతపండు ఉప్పు వేసి బాగా కడిగేశాను, అయినా కూడా దానికి కొంచెం బ్లాక్ గానే ఉంది, అది పోవట్లేదు అనమాట ఎంత తిక్కినా కూడా. ఇంకా చిన్ని కృష్ణుడికి గంధము బొట్టు పెట్టేసి ఇంకా చిన్న పీట తెచ్చుకున్నాను, పీట మీద కొత్త వస్త్రము బియ్యం పోసి పెట్టుకున్నాను అనమాట స్వామిని పెట్టుకుందామనేసి. ఇంక ఇక్కడ అక్కడే నేను ఐడల్ తీసుకున్న చోటే చిన్ని కృష్ణుడికి భలే ఉన్నాయి అనమాట కిరీటం, కిరీటంకే మళ్ళీ నెమలి పింఛం కూడా వచ్చింది, ఇంకా బ్యాంగిల్స్ అలా అన్ని వచ్చాయి అనమాట, అందుకోసం అనేసి తీసుకొని ఇంకా స్వామికి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు. కిరీటంవి అవి చూడగానే తీసేసుకున్నాను, చాలా బాగా నచ్చాయి నాకు, చిన్ని కృష్ణుడికి కరెక్ట్ గా సరిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. బియ్యం పోసి పెట్టుకున్నాను కదా, అక్కడైతే స్వామిని పెట్టేశాను. ఇంకా పూలు పెడదామంటే స్వామికి అక్కడ ఎక్కడ పెట్టడానికి నిలబడట్లేదు అనమాట, అందుకోసం అనేసి కింద పెట్టేశాను. ఇంకా తులసి ఆకులతో కూడా పూజ చేసేసాను అనమాట, కృష్ణుడికి ఇష్టం కదా అందుకోసం అనేసి. ఇంకా నేను సాటర్డేనే కదా పూజ చేసింది, కలసం కదిలించకూడదు అనేసి నేను కలసం అయితే అలానే పెట్టుకున్నాను. మామిడి తోరణం అయితే మార్నింగే కట్టాను అనమాట గుమ్మానికి ఇక్కడ పూజ గదిలో. ఇంకా తర్వాత నేనైతే తాంబూలం పెట్టుకుంటున్నాను. ఇంకా కృష్ణుడికి 5 దీపాలు వెలిగిద్దాం అనేసి గోధుమ పిండితో అయితే దీపాలు చేసుకున్నాను అనమాట, గోధుమ పిండితో 3 చేశాను, ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, 5 అయిపోతే సరిపోతాయి అనేసి. ఇంకా అలా దీపాలు చేసుకుని ఆవు నెయ్యి కూడా వేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కృష్ణునికి ఇష్టమైనవి పాలు, వెన్న. ఇంకా వెన్న అయితే నేను ఎక్కడ అడిగినా నాకు దొరకలేదు అనమాట, ప్యాకెట్స్ లో దొరుకుతుంది అన్నారు వెన్న, ఎక్కడ అడిగినా నాకైతే దొరకలేదు, అందుకోసమని పాలు పెరుగు ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట. దీపం మీరే ఎలా వెలిగిస్తారు, నేనైతే అగరబత్తితోనే వెలిగిస్తాను. మీరు అగ్గిపెట్టితో దీపం వెలిగించేటట్లయితే ఇప్పటి నుంచి అసలు వెలిగించకండి, అగ్గిపెట్టితో వెలిగించకూడదంట, అందుకోసం అనేసి నేను కూడా అగరబత్తిలతోనే వెలిగిస్తాను దీపము. ఈ కృష్ణాష్టమిని ఎప్పుడు జరుపుకుంటామంటే శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటాము. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఇష్టమైనవి తెచ్చుకుంటే ఇంట్లో చాలా మంచి జరుగుతుంది అంటారు. ఇంకా కృష్ణుడికి ఇష్టమైనవి నెమలి పింఛం, వేణువు, ఆవు, వెన్న, ఇవంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదా, ఇవి అందరికీ తెలిసిందే, అవి తెచ్చుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది అంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రం చదువుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. కృష్ణాష్టమి రోజు పిల్లల్ని ఎందుకు అలా రెడీ చేస్తాం చెప్పండి, కృష్ణునిలాగా అంటే ఆ చిన్ని కృష్ణుడే మన ఇంటికి వచ్చినట్లు అనుకుని మనం పిల్లల్ని అయితే అలా రెడీ చేసుకుంటాము. ఇంతకీ మీరు కూడా మీ ఇంట్లో పిల్లల్ని అలా రెడీ చేశారా, మదర్స్ అందరికీ అదొక హ్యాపీ అనుకోండి, పిల్లల్ని అలా చూసుకుంటూ రెడీ చేసి చూసుకోవడం అంతే కదా. ఇంకా నేను పూజ చేసేటప్పుడు భవిన్ ఒక అల్లరి పని చేశాడనమాట, అదేంటంటే నేను మార్నింగ్ ముక్కు వేసినప్పుడు చాక్ పీస్ తీసుకున్నాడు భవిన్, అది ముక్కులో పెట్టుకున్నాడు అనమాట, చాలా చిన్నది ఇరుక్కుపోయింది రాలేదు, అందుకోసం అనేసి ఇంకా నేను త్వరగా వెళ్ళాను. తర్వాత మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టానమాట, కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయింది, కుళ్ళిపోతే మంచిదే, నేను వ్రతానికి వెళ్ళినప్పుడు పూజా చెప్పారు కొబ్బరికాయలో పువ్వు వచ్చినా కుళ్ళిపోయినా మంచి జరుగుతుంది అనేసి, అందుకోసం అని అప్పటి నుంచి నేను కూడా నమ్ముతాను కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచి జరుగుతుంది అనేసి. ఇంకా అలా అయితే పూజ చేసేసాను. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను, మీరు కూడా దండం పెట్టేసుకోండి. హారతి ఇచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.